हाय फ्रेंड्स एलाज मन चूस बाली की वेलबोना बाली चूस इंडोनेशिया चागम चाल ब्यूटिफुल प्लेस अगर माउंटेन्स बीचेस अगर सीनरी वेरे लेवल्ल असला नीन नेक्स्ट वीडियो खचिता चूपस्ता अवी सो इन चूस मैं बैंगलोर इंटरनेशनल एयरपोर्ट चेक इन अवी अनाई चाल गंदरगोल में चाल क्यू अन्ट आलमोस्ट 1.5 hours अब चूस मैं वेटिंग हाला इंका 20 minutes मन की प्लेन लपल्लिपता 11:35 की मैं प्लेन నాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్లీ వెళ్ళబోతున్నాం చూసినట్లయితే ఇలా టన్నెల్ లాగా ఉంటుందన్నమాట సో ఇది వచ్చి ప్లేన్ లోపలికి తీసుకొని వెళ్తుంది ఈ టన్నెల్ సో నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది అసలు ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే అంత ఎక్సైటెడ్ ఎందుకంటే ఫస్ట్ టైం అది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్లో వెళ్తున్నాం కదా వేరే లెవెల్ ఫీలింగ్ అసలు సో ఎంట్రన్స్లో చూసినట్లయితే ఇలా ఒక అమ్మాయి మన టికెట్స్ని చెక్ చేస్తుంది ఆల్రెడీ చెక్ చేసి పంపిస్తారు మళ్ళీ రీచెక్ చేస్తారన్నమాట లక్కీగా నాకైతే విండో సీట్ దొరికింది లోపలంతా చూసినట్లయితే ఏదో ఒక బస్సు లాగే ఉంది బయట నుంచి చూసినట్లయితే ఓ ఏరోప్లేన్ అనుకుంటాం లోపల చూస్తే పెద్ద ఏం లేదు కాకపోతే విండో సీట్ దొరికితే మీరు లక్కీ అనుకోవచ్చు ఎందుకంటే బయట చాలా మంచి సీనరీస్ ఉన్నాయి చూడండి ఏరోప్లేన్స్ ఇన్ని అసలు ఎప్పుడు నేను చూడలేదు ఏదో వీడియోస్లో చూస్తాను కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు నాకు నైట్ ఫ్లైట్ కాబట్టి పెద్ద ఏం కనపడట్లేదు అంత చిన్న చిన్నదిగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ లైట్స్ అవన్నీ కెమెరాలో అంత క్లియర్గా కనపడట్లేదు సో ఇప్పుడు చూసినట్టయితే మనం ఆల్మోస్ట్ మలేషియాకి రీచ్ అయిపోయినాం ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ లేదు మలేషియాలో కొన్ని గంటలు హాల్ట్ అయినాక వేరే ఫ్లైట్లో మళ్ళీ బాలీకి వెళ్తామన్నమాట సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది నాకు తెలిసి నెక్స్ట్ 11 o'clock ఏమో బాలీకి ఫ్లైటు సో ఇప్పుడు మలేషియాలో మనం హాల్ట్ అయ్యి కొంతసేపు తర్వాత వెళ్దాం సో బ్యూటిఫుల్గా ఉంది అక్కడ ఇక్కడ నుంచి సీనరీ చూసారా అక్కడ సన్ రైస్ ఇవన్నీ ఇక్కడ మూవ్ అవుతా ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అలానే ఉంటుంది ఇందాక చూపించాను కదా టనల్ అది అన్నమాట సో దాని లోపల నడుచుకుంటూ ఏరోప్లేన్ లోపలికి వెళ్తాం తర్వాత ఇంకోటి చూసినట్లయితే ఇది ఉంది కదా ఇది వాటర్ మెషిన్ అనమాట కప్స్ సరే ఎలా ఉన్నాయో డిఫరెంట్గా కోన్ షేప్లో అంటే అక్కడి నుంచి కింద అలా లాక్కొని ఇలా పడేసేయచ్చనమాట సో ఇది ఒక డిఫరెంట్ థింగ్ నేను మలేషియన్ ఎయిర్పోర్ట్లో నోటీస్ చేస్తుంది తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఇంకొక డిఫరెంట్ థింగ్ ఏంటంటే ఇది దీన్ని ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా అదే ట్రావెలేటర్ అనమాట మామూలుగా మనకి ఎస్కలేటర్స్ ఉంటాయి కదా ఎస్కలేటర్స్ అంటే కింద నుంచి మనం పైకి వెళ్తాం పై నుంచి కిందకి వెళ్తాం ఇదేంటంటే నడవలేని వాళ్ళకి లగేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే జస్ట్ నిలుచుకుంటే అలా స్ట్రైట్గా వెళ్ళిపోతాం అనమాట నేనైతే ఇదే ఫస్ట్ టైం దీన్ని చూడడం యాక్చువల్గా నేను ఎక్కడ చూడలేదు ఇండియాలో మేబీ ఉండొచ్చేమో ఎక్కడైనా కాకపోతే నేనైతే ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం సో ఇది కూడా ఒక ఫన్ అనమాట ట్రావెలేటర్ సో అన్నిటికీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది ఈ ట్రావెలేటర్ అయితే ఏమి ఎయిర్పోర్ట్ అయితే ఏమి ఇక్కడ జనాలు చూసినట్టయితే ఎక్కువ తమిళియన్సే ఉన్నారు సో నేనేమో మలేషియన్ పీపుల్ డిఫరెంట్గా ఉంటారనుకున్నా కాకపోతే వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు సో ఇప్పుడు చూసినట్టయితే బాలీ ప్లేన్ లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ బెంగళూరులో టేక్ ఆఫ్ చూపించలేకపోయినాను ఇప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే డే టైం కదా ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏం చేయకూడదు అనమాట టేక్ ఆఫ్ అయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తా సో టేక్ ఆఫ్ అలా అవుతుందన్నమాట సో ఆ టేక్ ఆఫ్ అయ్యే టైంకి అంటే ఎప్పుడైతే ప్లేన్ గాల్లోకి లేస్తుందో అప్పుడు ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే జాయింట్ వీల్ వెళ్తే ఎలా ఉంటుంది పైన అలా ఉంటుందన్నమాట సో తర్వాత పైకి వెళ్తూ వెళ్తే ఏమవుతుందంటే చెవులు మూసుకొని పోతాయి ఎందుకంటే ఆల్టిట్యూడ్ పెరుగుతుంది కదా అందువల్ల కింద చూస్తారు ఎలా ఉన్నాయి అన్నీ చిన్న చిన్నదిగా కనిపిస్తాయి రోడ్స్ క్లౌడ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓ మై గాడ్ నాకైతే ఎంత ఎక్సైట్మెంట్గా ఉందంటే బాలికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అనిపిస్తుంది కాకపోతే ఐ డోంట్ వాంట్ దిస్ టైమ్ టు గో ఫాస్ట్ ఎందుకంటే మళ్ళీ మనం ఇదంతా మిస్ అయిపోతాం కదా సో అందువల్ల చిన్నగా ఈ టైం వెళ్తే చాలా బాగుంటుంది సో ఇప్పుడు నాకు తెలిసి మలేషియా బార్డర్ క్రాస్ చేస్తున్నామేమో కింద చూసినట్టయితే అంత బీచెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో తర్వాత కింద చూసారా చిన్న చుక్కలాగా ఉంది కదా నీళ్ళలో అది బోట్ అనమాట బోట్ వెళ్తూ ఉంది తర్వాత ఇప్పుడైతే మనం ఫుల్ మేఘాల పైన ఉన్నాం అబ్బా అసలు ఆ స్వర్గంలో ఉన్నట్టుంది నాకైతే ఇలా ఏమనిపిస్తుంది తెలుసా అంటే అద్దం తెరుచుకొని దూకేయాలనిపిస్తుంది ఆ మేఘాల లోపలికి అంత చిన్నపిల్లని అయిపోయినా నేను ఎంత హ్యాపీగా ఉంది అసలు ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ బాలీ దగ్గరకు వచ్చేసాం సో బాలీ ఐఎమ్ కమింగ్
చాలా బాగుంది అసలు జర్నీ మొత్తం. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే గాల్లో ఊగుతుంది అనమాట ప్లేన్, టర్బులెన్స్ అంటారు. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అలాంటప్పుడు, డర్ని అంతా వణిగిపోద్ది అనమాట ఫ్లైట్ అంతా. అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే బాలీకి రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. మనం ఏరోప్లేన్ లోపల ఫస్ట్ లగేజ్ పెడతాం కదా, సో ఆ లగేజ్ వచ్చి ఇలా వస్తుంది అనమాట కన్వేయర్ బెల్ట్స్లో. సో ఇవి మన బ్యాగ్స్ ఏవో ఇవన్నీ ఏరుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే మొత్తం ఓయోవల్ ద్వారానే బుక్ చేసుకున్నాం. సో టోటల్ వచ్చి 70,000 పడింది పర్ పర్సన్. 70,000 కూడా కాస్ట్లీ, ఎందుకంటే మేము మలేషియన్ ఎయిర్లైన్స్ చూస్ చేసుకున్నాం కాబట్టి. అదే మీరు ఒకవేళ ఎయిర్ ఏషియా చూస్ చేసుకుని ఉంటే 50,000 కల్లా అయిపోయేది, అక్కడ 20,000 సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎయిర్ ఏషియా అంత కంఫర్టబుల్గా ఉండదంట. తర్వాత లాంగ్ జర్నీ కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, అందువల్ల మేము మంచిదే తీసుకున్నాం, అంటే మంచి ప్లేను. తర్వాత చూసినట్టయితే ఇదే మన హోటల్, రాయల్ సింగోసారి, 4-స్టార్ హోటల్ అనమాట. డ్రైవర్ కార్ చూసినట్టయితే మస్తు ఉంది, మోడిఫైడ్ ఎగ్జాస్ట్ అంతా పెట్టినాడు. సో ఇతనే వస్తాడనమాట 7 డేస్కి. ఐటనరీ ఇచ్చినారు. సో రేపు వచ్చి మనం వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళిపోతున్నాం. సో నాకైతే సూపర్ ఎక్సైటెడ్. రూమ్ చూసినట్టయితే ఇలా ఉందన్నమాట. సో సూపర్ రూమ్, అసలు టబ్ ఉంది, బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉండింది. తర్వాత రూమ్ కూడా చాలా ఫుల్ ఎయిర్ కండిషన్ అనమాట. తర్వాత విండో అవుట్ సైడ్ వ్యూ అయితే అంత బాగాలేదు, కాకపోతే బ్యూటిఫుల్గా ఉంది రూమ్ మాత్రం. కాకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే అడ్వాంటేజ్, బీచ్ చాలా దగ్గర. సో ఇప్పుడు ఇంక స్నానం చేసేసి బీచ్కి వెళ్ళాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో చూద్దాం.